లాక్డౌన్ ని విజయవంతం చేయాల్సి ప్రకాశం జిల్లా కనగిరి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కాశిరెడ్డి కాలనీలో అన్నదానం చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలోని అనాథలకు, రోడ్డు పక్కన వారికి, మతిస్థిమితం లేని వారికి, భిక్షాకరణ చేసే వారికి అన్నదానం చేస్తున్నారు. దీంతో పాటు చెక్ పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న వారికి, హాస్పిటల్ రోగులకు భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు వెలుగురి చంద్ర, అంగులూరి అనిల్, కొలిపాకుల రమేష్, గోనుట్ల రామ అనిల్, కంచర్ల శ్రీను, బచ్చు వెంకలరావు గుప్తా, రాచర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి నిరుపేదలకు, అలాగే నిరాశ్రయులకు కూలి వృత్తులు చేసుకుంటూ చేతి పనులు చేసుకుంటే పేదవారికి నిత్యము రెండు పూట్ల అన్నదాన కార్యక్రమం చేస్తూ కనీయపట్నంలోని దాతల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 26 రోజులు నిర్వర్తిస్తున్నాము. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం కాకుండా ఇప్పటి వరకు ఒక 196 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా 600 రూపాయల నుంచి 700 రూపాయలు యూజ్ చేసే సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. మొత్తం 170 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో 36 కుటుంబాల నిరుపేద వైశ్య కుటుంబాలకి, 36 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క లాక్డౌన్ ఇంకెన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ పోతామని చెప్పేసి దాత సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందు సాగిస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు 26 రోజు ఈ కార్యక్రమానికి దాత చక్క రవికుమార్ గారు, వారిని, వారి కుటుంబాన్ని మన అమ్మవారు ఎల్లవేళ సకల ఐశ్వర్యాలు ఇచ్చి ఆయురారోగ్యాలతో కాపాడమని కోరుకుంటున్నాం. పోలీస్ సిబ్బందికి మరియు ఉపాధ్యాయులు ప్లస్ మళ్ళా హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ కి డ్యూటీలో ఉంటూ అన్ని చెక్ పోస్టుల దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వారందరికీ 70 మందికి 70 వాటర్ బాటిల్స్, 70 శీతల పానీయం బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, స్వీట్స్, శానిటైజర్స్.